మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. బాలికపై అత్యాచార కేసులో ఆశారాంకు జీవిత ఖైదు. తెలంగాణకు 3 ఆడుకో అవార్డులు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నాగం పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి కన్నుమూత. ఇక వివరాల్లోకి వెళ్తే, మైనర్ను అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపుకు జీవిత ఖైదు విధించింది జోధ్పూర్ ఎస్సీ ఎస్టీ కోర్టు. ఇప్పటికే 56 నెలల నుంచి ఆశారాం జోధ్పూర్ సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. ఇదే కేసులో దోషులుగా తేలిన శరత్ శిల్పిలకు చెరో 20 ఏళ్ళు జైలు శిక్ష విధించారు. మణి గ్రామంలో ఉన్న ఆశ్రమంలో ఆశారాం బాపు 16 ఏళ్ల యువతిని రేప్ చేసిన కేసులో 2013 ఆగస్టు 31 అతన్ని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన సంస్థలకు కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమ 48వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పలు పురస్కారాలను ప్రకటించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు దక్కాయి. డిజైన్ విభాగంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి, బెస్ట్ ప్రాక్టీసింగ్ విభాగంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్, ఎనర్జీ కన్వర్జేషన్, గ్రీన్స్ బిల్డింగ్ విభాగంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్కు అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగిసింది. 2 రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి చేరుకున్న గవర్నర్ నరసింహన్ ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కావాల్సి ఉంది. ఉదయం 9:30 గంటలకు రాజ్నాథ్ సింగ్తో, మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానితో సమావేశమయ్యేందుకు ఆయన అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఈరోజు ఉదయం తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని గవర్నర్ హైదరాబాద్కు పయనమయ్యారు. అయితే దీనికి కారణాలు మాత్రం తెలియరాలేదు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వ్యాపారవేత్త ఆది శ్రీనివాస్, ప్రజాగాయకుడు గద్దర్ తనయుడు సూర్య కూడా కాంగ్రెస్లో చేరారు. నాగం మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల బాగోగుల కోసం సోనియాగాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నాగం జనార్దన్ రెడ్డి అంచర్లు బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆనం మృతివార్త తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెదేపా ఇతర పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఆనం పార్థివ దేహాన్ని సికింద్రాబాద్ ఆసుపత్రి నుంచి నెల్లూరుకి తరలించారు. గురువారం ఉదయం నెల్లూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు శుక్రవారం వెల్లడి కానున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలను మార్కులు కాకుండా గ్రేడింగ్లో మాత్రమే విడుదల చేయనున్నారు. పెళ్లిల సీజన్తో బంగారు ఆభరణాల కొనుగోళ్లు పెరిగాయి. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో దేశీయ మార్కెట్లో పసిడి ధర అమాంతం పెరిగింది. బుధవారం నాటి మార్కెట్లో 225 పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర 32,450కి చేరింది. భరత్ అనే నేను సినిమాను చూసి వ్యక్తిగతంగా ఎంజాయ్ చేశానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మీరు నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. పబ్లిక్ లైఫ్ గురించి, భరత్ అనే నేను సినిమా గురించి నా మంచి స్నేహితుడు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివతో చర్చించా. ఈ సినిమా చూసి వ్యక్తిగతంగా ఎంజాయ్ చేశా అని ట్వీట్ చేశారు. మహేష్తో కలిసి దిగిన ఫోటోను పంచుకున్నారు. 20 ఏప్రిల్ విడుదలైన ఈ సినిమా ప్రముఖుల విమర్శకులకు ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది. దేశీయ మార్కెట్ల లాభాలకు బ్రేక్ పడింది. ఏప్రిల్ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఆరంభం నుంచే తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొన్న సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా కోల్పోగా నిఫ్టీ 10,600 మార్కు దిగువకు పడిపోయింది. బహుళ అంతస్తుల భవనాల్లోకి కిటికీలను శుభ్రం చేసే రోబోలను
ఆవిష్కరించిన ఈ అంకుర సంస్థ వ్యవస్థాపకుడు ఉజ్వల్ అగర్వాల్ను హైదరాబాద్ ప్రెసిడెంట్ కాళీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫనీ పటమట్ట, తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్తో కలిసి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి రామారావు అభినందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో పోలీస్ వ్యవస్థ ప్రజల్లోకి దూసుకుపోతుందని, పోలీస్ క్రికెట్ లీగ్ ద్వారా ప్రజలకు పోలీసులకు మధ్య సత్సంబంధాలు మరింత బలపడుతున్నాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని సామాన్య ప్రజలకు అందుబాటులో అవసరానికి అనుగుణంగా ఇసుక రవాణా చేయాలన్న సదుద్దేశంతో పాలమూరు సాన్ ట్యాక్సీ ప్రారంభించడం జరిగిందని, ఈ ఆశయానికి తూట్లు పొడుస్తూ కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నా, జరిమానాలు విధించినా ఇంకా కొందరు అక్రమార్కులు ఇసుక రవాణా చేస్తున్నారని, ఈ విషయంలో పోలీస్ శాఖ సమన్వయంతో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టాలని తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ డి రొనాల్డ్ రాజ్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పాలమూరు ఇసుక స్టాండ్పై సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్లు ఇసుక అక్రమార్కుల విషయంలో గట్టిగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.